హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా పాపవన్నీ వీడియోస్ తీసి పెట్టాను కదా, ఇది ఫైనల్ అన్నమాట. తను యుఎస్కి వెళ్ళే 2 డేస్లో వెళ్తుంది అనగానమాట. ఈ వీడియో వచ్చేసి మా కోసిస్టర్ వాళ్ళ పాప వచ్చింది, ఫస్ట్ సెలబ్రేషన్స్ తనతో స్టార్ట్ అయ్యాయి. కేక్ కట్ చేయించింది, ఒక రింగ్ తెచ్చిందనమాట. తనది అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా ఒక 2 కేక్స్ ఆర్డర్ ఇచ్చాను. ఒకటి డాడీ కట్ చేపిస్తానంటే నెక్స్ట్ మేము కట్ చేపించామన్నమాట. ఏదో సెలబ్రేషన్స్ చిన్నగా, కేక్ అంటే ఇంకా కేక్ కటింగ్ అంటే సెలబ్రేషన్స్ కదా, అలా అనమాట. ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ, అన్నీ ఉన్నాయన్నమాట. తను చాలా అంటే ఇంటర్ తర్వాత వెళ్ళే కిడ్ కాబట్టి, అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు వెళ్తే పెద్దగా ఏం బాధ అనిపించదు, చిన్నది కదా అని కొంచెం బాధగానే ఉంది. బట్ తను వెళ్ళాలన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టికి ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది. తను ఇంతవరకు ఎప్పుడూ హాస్టల్లో కూడా లేదు, రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళి ఉన్నది కూడా లేదు. మా పెద్దక్క వాళ్ళ ఇంట్లోనే ఒక 10 డేస్ అట్లా ఉన్నట్టుంది అంతే నాకు తెలిసి. పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు మేము లేకుండా లేదన్నమాట. ఫస్ట్ టైం తను అంత దూరం వెళ్ళిపోతుంది. కొంచెం ఎమోషనల్ అన్నీ కలిసాయి. వాళ్ళ డాడీ ఇచ్చారు ఇది గిఫ్ట్గా వెళ్ళేటప్పుడు. తన నెయిల్స్ కూడా జెల్ నెయిల్స్ కూడా పెట్టించుకుందనమాట. నెక్స్ట్ ఇది ఒకటి పెట్టించుకుంది, తన వాళ్ళ డాడీతో పెట్టించుకుంది. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది, రీచ్ అయిపోయాము హైదరాబాద్. వెళ్ళగానే ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ గణేష్ అన్నయ్య 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మేము చాలా చాలా లేట్ అయిపోయామన్నమాట. మా కోసిస్టర్ అండ్ ఫ్యామిలీ, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కూడా వెయిట్ చేశాడు. అందరినీ మీట్ అయిపోయాము. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము లంచ్కి వెళ్ళాము. తనతో ఇది అంటే తను వెళ్ళడానికి ముందు ఇంకా లాస్ట్ లంచ్ అన్నమాట. తన ఫ్లైట్ వచ్చేసి నైట్ ఢిల్లీలో, మేము కూడా ఢిల్లీ వరకు వెళ్తున్నాము. లంచ్ అలా అయిపోయింది. మాతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట, ఒక 22 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, బ్రదర్ అని చెప్పాను అనుకుంటా ఇంతకుముందు కూడా ఫ్రెండ్షిప్ వీడియోలో, తను ఉన్నాడు. మేముగ్గురం ప్లస్ తను అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోయారు. మేము మాత్రం విస్తారాలో ఢిల్లీ వరకు వెళ్దాం అనుకుంటున్నాము. విస్తారా అయితేనే మనకి తనతో పాటు జర్నీ చేసేది ఉంటుంది, అందుకోసం అది చూస్ చేసుకున్నాము. కొంచెం ఫన్ అన్నీ కలిపామన్నమాట ఇంకా జర్నీలోనే తన పక్కనే కూర్చొని. ఢిల్లీకి రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము చాలాసేపు తనతోటే ఉన్నాము, తనతో స్పెండ్ చేసాము ఒక 2 అవర్స్ దాకా. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టైం అయిపోతుంది, తను లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళే ముందు బ్రదర్ అన్న కదా, తను కూడా బ్రేస్లెట్ ఒకటి బ్యాగ్ ఒకటి తనకి గిఫ్ట్ ఇచ్చాడు నరసింహ. నెక్స్ట్ లాస్ట్ సెల్ఫీ దిగాము. తను వెళ్ళిపోతుంటే ఇంకా బాయ్ చెప్పేసి అక్కడే ఉన్నాము ఫ్లైట్ కదిలే వరకు.